Hi friends, welcome back to Home Cooking Channel. I am going to try this. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేయండి. నేను ఇచ్చే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో ఇక్కడైతే నేను స్టార్ట్ చేశానండి. మనం ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలండి. వాటర్ బాయిల్ అయ్యాక అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అది 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాక కూడా మళ్ళీ ఒక 2 మినిట్స్ మరగనివ్వాలి. జీలకర్ర వల్ల మనకి డైజెషన్ సిస్టమ్ కానీ బాగా పనిచేస్తుంది. ఇది మన తీసుకోవడం వల్ల జీలకర్ర, అది కూడా ఎంటీ స్టమక్ కాబట్టి. ఇంకొక 2 మినిట్స్ మరగాక నేను దాన్ని ఉడగట్టుకుంటానండి. కలర్ అనేది మనకి చేంజ్ అయిపోతుంది చూడండి. సో ఇలా అవ్వగానే కొద్దిగా చల్లారనివ్వాలి. దాని తర్వాత నేను 2 టీ స్పూన్ హనీ తీసుకుంటున్నాను. హనీ వల్ల మన బాడీకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఇంకొకటి ఎంటీ స్టమక్ తీసుకోవడం వల్ల మనకి హనీతో బెనిఫిట్స్ ఏంటంటే, లివర్ కానీ ఇంకా కిడ్నీస్ కానీ క్లీన్ అవుతాయి. సో ఇందులో వార్మ్ వాటర్లోనే తీసుకోవాలండి హనీ. హాట్ వాటర్లో వేస్తే దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ పోతాయి కాబట్టి మనం వార్మ్ వాటర్లోనే తీసుకోవాలి. హాట్ వాటర్లో వేస్తే హనీలో ఉన్న పోషకాలు ఉండవు. తర్వాత నేను లెమన్ తీసుకున్నాను. లెమన్ అయితే మీకు తెలిసిందే, లెమన్ వల్ల మనకి డైజెషన్ అనేది బాగా పనిచేస్తుంది, మెరుగుపడుతుంది. ఇంకొకటి లెమన్ వల్ల మనకి గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకు కూడా రాకుండా ఉంటుంది డైలీ ఇలా తీసుకోవడం వల్ల. దాని తర్వాత నేను కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకు కూడా మనకి చీవింగ్ చేయడం వల్ల హార్ట్ ప్యూరిఫై అవుతుంది. సో ఈ డ్రింక్ మనం ఎంటీ స్టమక్లో తీసుకోవడం వల్ల మనకి ఇదే కాకుండా స్కిన్ కూడా షైనీ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి.